టీమిండియా స్టార్ ఆల్రౌండ్ ట్రైనర్ రవీంద్ర జడేజా ఇంట్లో కొన్ని విషయాలు రచ్చకెక్కాయి. ఒకటి తర్వాత ఒకటి వాళ్లకు ఎదురు దెబ్బలని చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది అంటే, ఇటీవల వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన పెద్ద పెద్ద గొడవలు ఇప్పుడు రోడ్డు పాలైపోయాయి. అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం. రవీంద్ర జడేజా అలాగే తన భార్య విభావ తన కూతురుతో, అంటే వీళ్ళ దంపతులకు ఒక కూతురు ఉంది, వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద భవనంలో ఉంటారు, అంటే ఒక బంగ్లాలో ఉంటారు. కానీ జడేజా తండ్రి అనిరుద్ధ్ సిన్హా మాత్రం ఒక చిన్న పేద ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇక ఆయన ఎలా బ్రతుకుతున్నారు అంటే, చనిపోయిన రవీంద్ర జడేజా తల్లి పెన్షన్తో ఆయన బ్రతుకుతున్నారు. ఇదంతా ఎందుకు జరిగింది, అసలు ఏమైంది అంటే, రిభామ కారణంగా కుటుంబంలో చీలికలు వచ్చాయని ఇక్కడ రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్ధ్ సిన్హా పేర్కొన్నారు. పెళ్ళైన 3 నెలల నుంచి రివామ తన కుటుంబంలో అగాధాలు సృష్టించిందని అన్నారు. రివామ కారణంగానే తాను ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలిపాడు. కేవలం డబ్బు హోదా కోసమే రివామ ఇక జడేజాతో కాపురం చేస్తుందని ఆరోపించాడు. తన కొడుకుకు తనకు మాటలు లేక చాలా కాలమైందని తెలిపాడు. తన మనవరాలిని, అంటే జడేజా కూతుర్ని చూసేందుకు కూడా రివాబా అంగీకరించడం లేదని అన్నాడు. కొడుకు కోడలు తన పట్ల కఠినంగా ఉన్నందుకు తను కూడా వారితో అలాగే ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. పెళ్లి తర్వాత జడేజాలో చాలా మార్పులు వచ్చాయని, అయితే నేను జడేజా చిన్నప్పటి నుంచి ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేసి ఆ డబ్బులతోనే తనకి అన్నం పెట్టి క్రికెటర్ని చేశానని, కానీ ఆ కృతజ్ఞత భావం కనీసం జడేజాకు లేదని, లేటు వయసులో తనను పట్టించుకోకపోవడం సరికదా, కనీస అవసరాలకి కూడా డబ్బు ఇవ్వటట్లేదని అన్నాడు. చనిపోయిన తన భార్య పెన్షన్తో డబ్బుతో ఆ కాలం వెలదీస్తున్నట్టు చెప్పాడు. తండ్రి చేసిన వ్యాఖ్యలపై రవీంద్ర జడేజా స్పందించాడు. తన తండ్రి వ్యాఖ్యలని అబద్ధాలని కొట్టిపారేశాడు. తన భార్య పరువుకు భంగం కలిగించేందుకే తన తండ్రి ఈ ప్రయత్నాలు చేస్తున్నాడని, తన తండ్రి చేత మరింకెవరో కూడా చేయిస్తున్నాడని ఆరోపించాడు. కాగా జడేజా భార్య రిభామ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉంది. ఆమె జామ్నగర్ నార్త్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. జడేజా తన భార్య బిడ్డతో కలిసి సొంత బంగ్లాలో ఉంటాడు. కానీ జడ్డు తండ్రి మాత్రం అనిరుద్ధ్ సిన్హా జామ్నగర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.